నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ప్రదీప్ లిమిటెడ్ 10 రూపాయల విలువ గల 400,000 వాటాలను వాటా 1-2 రూపాయల ప్రీమియంతో జారీ చేసింది. ఓకే, ప్రదీప్ లిమిటెడ్ జారీ ఎన్ని వాటాలు జారీ చేసిందంట? 400,000 వాటాలు అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్. దాన్ని ఎట్లా జారీ చేసింది? ప్రీమియం 2 రూపాయలు, అంటే మొత్తం 12 రూపాయలు జారీ చేసింది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? మొత్తం డబ్బు దరఖాస్తు మీద చెల్లించాలి. వచ్చిన దరఖాస్తులు 3 లక్షలు. వచ్చిన దరఖాస్తులు 3 లక్షలు. సో మొత్తం డబ్బు దేని మీద చెల్లించాలన్నాడు? దరఖాస్తు మీద చెల్లించాలన్నాడు. అంటే ఎక్కడో ప్రీమియం దరఖాస్తులో కలిసి ఉంది. ఇంత ముందు చేసే కదా మనం ఎక్కడ సేమ్ రెండు చిట్టాలు. ఫస్ట్ చిట్టా ఏంటి? దరఖాస్తు డబ్బు వస్తుంది. సో బ్యాంకు ఖాతా డేటా 2, వాటా దరఖాస్తు ఖాతా. బ్యాంకు ఖాతా డేటా 2, వాటా దరఖాస్తు ఖాతా. ఎన్ని వాటాలు దరఖాస్తు వచ్చినాయి? 3 లక్షల వాటాలు ఇంటూ 12 రూపాయలు. మొత్తం డబ్బు దరఖాస్తు మీద 10 రూపాయలు అసలు, 2 రూపాయలు ప్రీమియం, 12 రూపాయలు. సో 36 లక్షలు దరఖాస్తు సొమ్ము వచ్చినందున దరఖాస్తుకు సంబంధించిన డబ్బు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆ డబ్బును ఎక్కడికి మళ్ళించాలి? మూలధనానికి మళ్ళించాలి. సో మూలధనానికి మళ్ళించేటప్పుడు చాలా ఇంపార్టెంట్. మూలధనానికి మళ్ళించేటప్పుడు దాంట్లో ప్రీమియం ఉంటే ప్రీమియాన్ని విడగొట్టి చూపించాలి. సో ఇప్పుడు ఈ 36 లక్షల్లో ప్రీమియం ఉంటే 2 రూపాయలు, కాబట్టి దాన్ని విడగొట్టి చూపించాలి. సో ఎట్లా చూపిస్తాం? మొత్తం చెల్లించారు 3 లక్షల వాటాలు అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్, 30 లక్షలు. ఓకే, నెక్స్ట్ దాంతో పాటు ప్రీమియం, వాటా ప్రీమియం ఉంది కదా మనకి, ప్రీమియం. సో ప్రీమియం అనేది మనకి లాభం. సో ఆస్తి ప్రపంచంలో అప్పుల వైపు చూపిస్తాం. 6 లక్షలు. మరి వాటాలు అవ్వడం వల్ల మనకి ఏమొచ్చింది? బ్యాంక్ వచ్చింది. బ్యాంక్ ఏంటి? మనకి ఆస్తి. కాబట్టి ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపున బ్యాంకు
లక్షలు 36 లక్షలు, 36 లక్షలతో ఆస్తి అప్పులు పట్టిక ట్యాలీ అవుతుంది, రైట్ నా. సో ఆస్తి అప్పుల పట్టిక